ఎక్స్పెరిమెంట్ లేకుండా సైన్స్ లేదు. ఎక్స్పెరిమెంట్ చేయలేకపోతే మనల్ని మనం సైంటిస్ట్ అని పిలుచుకునే రైట్ మనకి లేదు సార్ అంటూ ట్రైలర్ ఓపెనింగ్ షాట్లో చెప్తుంటాడు అక్షయ్ కుమార్. ఆ తర్వాత ట్రైలర్లో వచ్చే సీన్స్లో కూడా ఎక్కడా కనెక్షన్ని మిస్ కాకుండా ఎగ్జైట్మెంట్ లెవెల్స్ని పెంచుకుంటూ పోతుంటాయి. ఒకనొక టైంలో ఇస్రో సైంటిస్టులు నాసాకి హెల్ప్ అడుగుదామంటే నాసాకి హెల్ప్ అడిగి మనల్ని మనం తక్కువ చేసుకోకూడదంటూ అక్షయ్ కుమార్ చెప్పిన డైలాగులు అయితే స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. పూరీని వేయడానికి సరిపోయినంత టెంపరేచర్తో ఆయిల్ని హీట్ చేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసినా కూడా పూరీలు వేయొచ్చు అంటూ ఫ్యూయల్ సిస్టమ్స్కి లింక్ చేస్తూ చెప్పిన డైలాగ్ ఇంకా పీక్ స్టేజ్కి తీసుకువెళ్తాయి. కొంతమంది ఈ మిషన్ కోసమే వెయిట్ చేస్తున్నట్టు, మరికొంతమంది భయపడుతూ, మరికొంతమంది కలలు కంటూ స్టార్ క్యాస్ట్తో కనిపించే సీన్స్ అయితే మిషన్ మంగళ్యాన్ వెనకాల ఉన్న అసలైన సైంటిస్టుల జీవితానికి లింక్ చేస్తూ కనిపిస్తాయి. ఇక ఫైనల్గా అతి తక్కువ ఖర్చుతోనే వరల్డ్లోనే ఏ కంట్రీకి సాధ్యం కానటువంటి రీతిలో మన భారతదేశం చేసి చూపించినటువంటి ఈ ఘనత వాళ్ళ టీమ్మేట్స్ని వాళ్ళే అభినందించుకుంటూ కొట్టే చప్పట్ల సౌండ్ నిజంగానే ఇస్రో కంట్రోల్ రూమ్ని తలపిస్తాయి. సో ఇక్కడ నేను మీకు చెప్తున్న కంటెక్స్ట్ అర్థమైంది కదా, నేను మాట్లాడుతుంది మిషన్ మంగళ్యాన్ మూవీ ట్రైలర్ గురించి, కానీ అదంతా ఇందాకే మాట్లాడేశాను. ఇక మాట్లాడబోయేది మిషన్ మంగళ్యాన్ ఇన్ రియల్ లైఫ్. 5, 4, 3, 2, 1, 0, +1, +2. The Mars Orbiter mission lifts off to the sky, the first ever mission for India to evade the Mars. ఇలాంటి మాటలు ఎప్పుడు విన్నా ఎక్కడ విన్నా నాలో ఏదో తెలియని గూస్ బంప్ ఫీలింగ్ వస్తుంది. అది నవంబర్ 5, 2013. ఒక్కసారిగా ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూశాయి. ఇస్రో తయారు చేసిన శాటిలైటే దానికి కారణం. దాని పేరే మామ్, మార్స్ ఆర్బిటర్ మిషన్. పిఎస్ఎల్వి C-25 లాంచ్ వెహికల్తో మామ్ శాటిలైట్ని లాంచ్ చేశారు. డీప్ స్పేస్ మిషన్స్లో మన ఇస్రోకి మన భారతదేశానికి ఇదే మొట్టమొదటి మిషన్. శాటర్న్, జూపిటర్ వరకు కూడా పంపించగలిగే సత్తా నాసాది, కాబట్టి ఇది ఖచ్చితంగా కొత్తగా అనిపించింది. కానీ ఈ లాంచ్ జరిగిన ఒకే ఒక్క సంవత్సరంలోపు అంటే సెప్టెంబర్ 2014లో మాత్రం ఖచ్చితంగా ఇది కొత్తగా అనిపిస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలకు తెలుసు. ఎందుకంటే ఈ మిషన్ని అన్ని మిషన్స్లా కాకుండా, అన్ని దేశాల మాదిరిగా కాకుండా డిఫరెంట్గా క్రియేటివ్గా ఆలోచించి ప్లాన్ చేశారు. ఈ మిషన్ గురించి తెలుసుకునే ముందు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారో ఖచ్చితంగా తెలుసుకోవాలి. లాంచ్కి ముందు డైరెక్టర్ రాధాకృష్ణన్ తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యారు, ముఖ్యంగా హైయర్ అఫీషియల్స్ నుండి వచ్చే ఫోన్ కాల్స్. అంతేకాకుండా మీడియాలో, ఇంటర్నెట్లో కూడా వస్తున్న వార్తలు అతనికి నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ఇక దేశ నలుమూలలో ఉన్న అనేక మంది ఇంజనీర్లు, సైంటిస్టులు కూడా తమ తమ అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నారు. అందులో వచ్చే అభిప్రాయాలు 80% వరకు కూడా నెగిటివ్గానే వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ మిషన్ని ఫెయిల్ అవుతుందని ముందుగానే చెప్పేస్తున్నారు. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈ మిషన్కి వీలైనంత బడ్జెట్ని కేటాయించారు. కానీ ఆ బడ్జెట్ అప్పట్లో చూసుకున్నట్టయితే ఒక 2 బాలీవుడ్ సినిమాలకి సరిపడే బడ్జెట్. మార్స్ వరకు వెళ్ళడం ఏమో కానీ లాంచ్ రోజే ఫెయిల్ అయిపోతుందని చాలామంది విశ్లేషించారు. ఇంతకీ ఎందుకు లాంచ్ జరగకుండానే తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి? దానికి అప్పుల్లో రఘునందన్ అనే ఒక మెకానికల్ ఇంజనీర్ సైన్స్ ఫోరంకి ఇచ్చిన ఇంటర్వ్యూ వలన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ఆ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఇస్రో ఈ ప్రయోగాన్ని ఇప్పుడు చేయాల్సింది కాదు, మరొక 2-3 ఏళ్ల పాటు ఆగి ఆ తర్వాత చేయాలి, ఎందుకంటే ఇంటర్ ప్లానిటరీ మిషన్స్కి పిఎస్ఎల్వి రాకెట్ శక్తి సరిపోదు, దానికి జిఎస్ఎల్వి కావాలి. కానీ 2010 నుండి చూసుకుంటున్నట్టయితే మన ఇస్రో ప్రయోగించిన జిఎస్ఎల్వి రాకెట్స్ 2 సార్లు ఫెయిల్ అయ్యాయి. సో ఈ మిషన్ దాదాపు అసాధ్యం. అవును, పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్. లో ఎర్త్ ఆర్బిట్స్ వరకు మాత్రమే పిఎస్ఎల్వి రాకెట్స్ పనిచేస్తాయి. అంటే మన ఎర్త్ చుట్టూ తిరిగే శాటిలైట్స్ని తీసుకెళ్లడానికి పిఎస్ఎల్వి రాకెట్స్ని వాడతారు. సో డీప్ స్పేస్ మిషన్స్ కోసం లేదంటే వేరే ప్లానెట్స్కి వెళ్లాలంటే కొన్ని 100,000 కోట్ల కిలోమీటర్లని దాటాలి. కాబట్టి ఖచ్చితంగా మన దగ్గర పెద్ద శక్తివంతమైన రాకెట్స్ అవసరం. మన ఇస్రో భాషలో అవే జిఎస్ఎల్వి రాకెట్స్. సో ఇదొక పెద్ద ఛాలెంజ్గా మారింది ఇస్రోకి. ఇక రెండోది, మార్స్కి చేరడానికి ఎలిప్టికల్ ఆర్బిట్ని ఎంచుకున్నారు మన శాస్త్రవేత్తలు. సాధారణంగా ఏ శాటిలైట్స్ అయినా సరే సర్క్యులర్ ఆర్బిట్స్లో ప్రవేశిస్తారు. పైగా 25 కిలోగ్రాముల పేలోడ్ని మాత్రమే తీసుకువెళ్తున్నట్టు చెప్పారు. ఇవి సైంటిఫిక్ డేటాని గ్యాదర్ చేయడానికి ఏమాత్రం సరిపోవు అని ఈ మిషన్ని కొట్టిపారేశారు. ఇక పక్క దేశం అయిన చైనా అయితే, మీ దేశంలో ఉన్న పవర్టీకి ముందు సొల్యూషన్స్ కనిపెట్టండి, తర్వాత మార్స్కి వెళ్ళడానికి మిషన్స్ తయారు చేయొచ్చు అంటూ చురుకులంటించింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే టెక్నికల్ డీటెయిల్స్, అంటే ఒకసారి లాంచ్ అయ్యాక
భూమి చుట్టూ 20 నుండి 25 రోజుల పాటు ఒక శాటిలైట్ తిరిగి క్రమంగా తన దిశను మార్చుకుంటూ రాకెట్ బూస్టర్ సహాయంతో మార్స్ వైపు వెళ్తుంది. ఇక్కడిది ప్రయాణించే ఫేజ్ చాలా ముఖ్యమైనది. దాదాపు 9 నుండి 10 నెలల పాటు శాటిలైట్ మార్స్ వైపు ప్రయాణించాలి. ఆ ప్రయాణానికి సరిపడా ఫ్యూయల్ ఆ శాటిలైట్లో ఉండాలి. దారిలో ఎదురయ్యే యాస్ట్రాయిడ్స్ని తప్పించుకోవాలి, సౌర తుఫాన్ని దాటేయాలి, రేడియేషన్ నుండి తట్టుకోవాలి. ఇలా చాలా క్వశ్చన్స్కి సమాధానం ఇస్రో దగ్గర ఉండాలి. ఈ క్వశ్చన్స్ అన్నింటినీ కూడాను తన టేబుల్ మీద ఉన్న పేపర్ మీద రాసి పెట్టుకున్నారు డైరెక్టర్ రాధాకృష్ణ. మార్స్ ఆర్బిటర్ మిషన్కి ముఖ్యంగా 3 మహిళా శాస్త్రవేత్తలు బ్యాక్ బోన్ అని చెప్పాలి. వీళ్ళ నేతృత్వంలోనే వేల మంది ఇంజనీర్లు సైంటిస్టులు పనిచేశారు. మామ్ సక్సెస్లో కీలకమైన పాత్ర ఎవరిది అంటే ముందు వీళ్ళ పేర్లే వస్తాయి. సాధారణంగా భారతదేశానికి రాకెట్లు తయారు చేయాలన్నా శాటిలైట్ని పంపించాలన్నా అయ్యే ఖర్చు మిగిలిన దేశాలతో పోల్చుకుంటే చాలా తక్కువ. అందుకే చాలా దేశాల వాళ్ళు తమ శాటిలైట్స్ని మన రాకెట్స్తో అనుసంధానం చేసి పంపిస్తారు. సో ఈ మార్స్ మిషన్కి కూడా అన్ని లెక్కలు వేసి ఫైనల్గా 450 కోట్ల బడ్జెట్ని ఫిక్స్ చేశారు మన ఇస్రో శాస్త్రవేత్తలు. ఫైనల్గా 5 నవంబర్ 2013న లాంచ్ డేట్ని ఫిక్స్ చేశారు. GSLV లేకపోయినా పర్వాలేదు, అనుకున్న డేట్కి లాంచ్ జరిగి తీరాల్సిందే. ఒకవేళ కానీ అలా జరగకపోతే మనం వెనుకబడిపోతాం, మన భారతదేశం కూడా వెనుకబడిపోతుంది అంటూ PSLVతోనే ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మిషన్ డైరెక్టర్. అంతా అనుకున్నట్టుగానే ఆ రోజున PSLV C25తో లాంచ్ చేశారు. లాంచ్ అయిన కొన్ని నిమిషాల్లోనే అట్మాస్ఫియర్ని దాటుకుంటూ మన ఎర్త్ చుట్టూ ఆర్బిట్లోకి ప్రవేశించింది మామ్. ఇక నెక్స్ట్ ఫేజ్ ఎర్త్ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ నుండి దాటిపోవాలి, అంటే మన ఎర్త్ చుట్టూ ఉండే గ్రావిటీ నుండి బయటకు వెళ్ళాలి. ఇక బయటకు వెళ్ళిన తర్వాత మార్స్ వైపు ప్రయాణించాలి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు నేరుగా ఎర్త్ నుండి మార్స్కి పంపించట్లేదు, ఎర్త్ చుట్టూ రౌండ్లు వేసిన తర్వాత ఎందుకు మార్స్ వైపు వెళ్తుంది? దానికి సమాధానం, మన శాటిలైట్లో అమర్చిన ఇంజన్స్ మరియు బూస్టర్స్ నుండి వచ్చే పవర్ నేరుగా వెళ్తే మార్స్ని చేరుకోలేము, సగంలోనే మన దగ్గర ఉన్న ఫ్యూయల్ అంతా అయిపోతుంది. అంతేకాకుండా ఇందులో వాడిన మెయిన్ ఇంజన్, 1992 నుండి యూజ్ చేసిన మిషన్స్ అన్నింటిలో కూడా ఈ ఇంజన్ వాడి అద్భుతమైన ఫలితాలని రాబట్టారు. మళ్ళీ అదే ఇంజన్ని వాడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతామన్న కాన్ఫిడెన్స్ మన శాస్త్రవేత్తల్లో ఉంది. పైగా కొత్త ఇంజన్ తయారు చేయాలంటే దానికి చాలా టైం కావాలి, అంతేకాకుండా దానికి అనేక ఎక్స్పెరిమెంట్లు చేయాలి, బడ్జెట్ కూడా దానికి తగ్గట్టుగానే పెరిగిపోతుంది. సో కాన్ఫిడెన్స్ లెవెల్ అంతగా లేదు. కాబట్టి పాత ఇంజన్ని అమర్చి దానికి సపోర్ట్గా 8 చిన్న సబ్ ఇంజన్స్ని ఏర్పాటు చేశారు. ఒకవేళ మెయిన్ ఇంజన్ ఫెయిల్ అయినా సరే సబ్ ఇంజన్స్తో థ్రస్ట్ని అందించి సులువుగా వెళ్లే మార్గాన్ని కనిపెట్టారు మన శాస్త్రవేత్తలు. ఎర్త్ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ని దాటడానికి మార్స్ వైపు వెళ్ళడానికి ఒక లింక్ ఉంది. ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి మార్స్ మరియు ఎర్త్ ఒకే లైన్లో తిరుగుతూ కనిపిస్తాయి. సో ఆ టైంలో కనుక ట్రావెల్ చేసినట్టయితే టైమ్ అండ్ డిస్టెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా గ్రావిటీ ఎఫెక్ట్ కూడా దీనికి తోడవుతుంది. కాబట్టి తక్కువ ఎనర్జీతో తక్కువ ఫ్యూయల్తో ఈ టైంలో ట్రావెల్ చేస్తే కనుక మనం మిషన్ని ఛేదించగలం. సో ముందుగానే ప్లాన్ చేసినట్టు మామ్ శాటిలైట్ని మన ఎర్త్ చుట్టూ 25 రోజుల పాటు తిరిగేటట్టు చేసి ఆ 25 రోజుల్లో ప్రతిరోజు కొంత యాంగిల్ చొప్పున డీవియేట్ చేస్తూ మన ఎర్త్ స్పీడ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ నుండి దాటిస్తారు. సో అలా చేయాలంటే ఆ శాటిలైట్లు అమర్చబడిన ఇంజన్స్ని వాడి 6 సార్లు ఫ్యూయల్ని బర్న్ చేసి ఎర్త్ తాలూక ఎగ్జిట్ వెలాసిటీ నుండి బయటకు తీసుకొస్తారు. వన్స్ బయటకు వచ్చిన తర్వాత అదే టైంలో పక్క నుండి క్రాస్ చేస్తూ వెళ్తున్న మార్స్ ప్లానెట్ వైపు దాని దిశ కొనసాగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది క్రికెట్ మ్యాచ్లో ఉండే చేజింగ్ గేమ్ లాంటిది. క్రికెట్లో అయితే మనకి టార్గెట్ ఉంటుంది మరియు బాల్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మన టార్గెట్ మార్స్ అయితే మనకు ఉండేది టైమ్ అండ్ ఫ్యూయల్. అలా కొన్ని నెలల పాటు ట్రావెల్ చేసిన శాటిలైట్ మార్స్కి దగ్గరైంది. ఇక నెక్స్ట్ ఫేజ్ ఇన్సర్షన్. ఇది చాలా ఇంపార్టెంట్. శాటిలైట్ని మార్స్ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లోకి పెట్టాలి, అంటే మన ఎర్త్ నుండి ఎలా అయితే తప్పించుకొని వచ్చిందో ఇప్పుడు మార్స్కి అట్రాక్ట్ అవ్వాలి, అంటే కంప్లీట్ ఆపోజిట్ అన్నమాట. సో శాటిలైట్ని మార్స్ ప్లానెట్ చుట్టూ తిప్పించాలంటే అది ఒక ఆర్బిట్లో ప్రవేశించాలి. ఒకసారి ప్రవేశించిన తర్వాత అది మార్స్తో ఆర్బిటల్గా లాక్ అవుతుంది. ఇది చాలా కష్టమైన టాస్క్, ఎందుకంటే అనుకున్న స్పీడ్ కన్నా శాటిలైట్ తక్కువ స్పీడ్తో ప్రయాణిస్తే నేరుగా వెళ్ళి మార్స్ని ఢీ కొడుతుంది. ఒకవేళ ఎక్కువ స్పీడ్తో కనుక ట్రావెల్ చేస్తే మార్స్ను దాటిపోయి డీప్ స్పేస్లోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ వెళ్ళిపోతే తిరిగి తెచ్చుకోలేమా అంటే ఒకసారి పాత్ని తప్పితే తిరిగి వెనక్కి తెచ్చుకోవడానికి మన దగ్గర సరిపడా ఫ్యూయల్ లేదు. ఇక ఇన్సర్షన్ ఫేజ్లో ముందుగా మార్స్కి దగ్గరైన మామ్ ఫస్ట్గా దానికి అమర్చిన కెమెరాతో ఒక ఫోటో తీసి పంపించింది.
ఫోటో చూసిన వెంటనే శాస్త్రవేత్తలకి కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. అవును, అది మార్స్ ఉపరితలం పైన ఫోటో. ఇక కొన్ని నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. మరికొన్ని నిమిషాల వ్యవధిలో మామ్ శాటిలైట్ మార్స్ ఆర్బిట్లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ నేరుగా సర్క్యులర్ ఆర్బిట్లోకి ప్రవేశించకుండా ఎలిప్టికల్ ఆర్బిట్లోకి ప్రవేశిస్తుంది. ఎందుకంటే సర్క్యులర్ ఆర్బిట్లోకి ప్రవేశించాలంటే చాలా ఎనర్జీ అవసరం. సో అలా కాకుండా న్యూటన్ లాస్ని ఉపయోగించి గ్రావిటేషనల్ ఫోర్స్ని యూజ్ చేసుకుంటూ ఎలిప్టికల్గా ట్రావెల్ చేసి తర్వాత సర్క్యులర్ ఆర్బిట్గా ప్రవేశించాలనేది ఐడియా. అనుకుంటున్నట్టుగానే ఎలిప్టికల్ ఆర్బిట్ నుంచి సర్క్యులర్ ఆర్బిట్ సైడ్ వచ్చింది మామ్. కానీ సరిగ్గా అదే సమయానికి ఒక 3 నిమిషాల పాటు ఇస్రో కంట్రోల్ రూమ్ అంతా కూడా నిశ్శబ్దం. వాతావరణం అంతా కూడా వేడిగా మారింది. సైంటిస్టులు ఇంజనీర్లు దేనికోసమో వెతుకుతున్నట్టు కనిపించారు. ఇంతకీ మామ్ కనిపించకుండా పోయిందా? అంటే కాదు, ఆ 3 నిమిషాలు ఏమైందంటే మామ్ నుండి సిగ్నల్స్ రాలేదు. ఎందుకంటే శాటిలైట్ ప్రవేశించే టైంకి సరిగ్గా మార్స్ తాలూకా ఓరియంటేషన్ వెనకాల సైడ్లో ప్రవేశించింది. కాబట్టి శాటిలైట్స్ ట్రావెల్ చేయడానికి కొంత డిలే ఏర్పడుతుంది. సరిగ్గా 3 నిమిషాలు ఉక్కిరి బిక్కిరి చేసేసింది. ఇక ఫైనల్గా ఫస్ట్ టెలిమెట్రీ డేటాని పంపించింది. టెలిమెట్రీ డేటా వచ్చిందంటే ఇక మిషన్ సక్సెస్ అయినట్టే. స్పేస్ కంట్రోల్ రూమ్ అంతా చప్పట్లతో కాంగ్రాట్స్ విషయంతో నిండిపోయింది. మీడియాలో న్యూస్ పేపర్స్లో ఎక్కడ చూసినా ఇదే ప్రస్తావన. మామ్ మార్స్ ఆర్బిటర్ మిషన్ క్రిటిక్స్ అందరి నోరుల్ని మూయించింది. అంత తక్కువ ఖర్చుతోనే అడ్వాన్స్డ్గా ఆలోచించి తక్కువ ఫ్యూయల్తో సైన్స్ని వాడుకొని అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది ఇస్రో. ఇక ఆ తర్వాత ఆ శాటిలైట్కి అమర్చిన మీథేన్ సెన్సర్, ఇది మార్స్ వాతావరణంలో మీథేన్ ఉందా లేదా అని కనబడుతుంది. మీథేనే ఎందుకంటే మన ఎర్త్ ఆవిర్భవించినప్పుడు కూడా మీథేన్ గ్యాసే మొట్టమొదటిగా కనిపించింది. ఇక టెంపరేచర్ సెన్సర్స్, మార్స్ మీద ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉంటాయని, ఇక టెలిమెట్రీ కోసం, అట్మాస్ఫియర్ కోసం, ఫోటోల కోసం అమర్చబడిన సెన్సోగ్రాఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ మరియు కెమెరాల సహాయంతో మార్స్ మీద లైఫ్ పాసిబుల్లా కాదా అన్న ప్రశ్నలకి మామే సమాధానంగా మారింది. ఇది మన ఇస్రో చరిత్రలో, భారతదేశ చరిత్రలోనే మనమంతా గర్వించదగ్గ గొప్ప మిషన్ మంగళ్యాన్.